నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా అష్టముఖ గండభేరుండ నరసింహస్వామి వారి ఆవిర్భావంలో ఉన్న అంతరార్థం ఏంటో ఈ అష్టముఖ గండభేరుండ నరసింహస్వామిని ఆరాధన చేస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం నరసింహస్వామి వారు హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి స్తంభం నుంచి ఆవిర్భవించిన తర్వాత హిరణ్యకశిపుడు మరణించే సమయంలో ఎనిమిది ముఖాలతో అష్టముఖ గండభేరుండ నరసింహ రూపంలో హిరణ్యకశిపుడికి దర్శనమిస్తాడు ఆ రూపాన్ని చూడగానే హిరణ్యకశిపుడిలో ఉన్నటువంటి అజ్ఞానం మొత్తం తొలగిపోతుంది జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది అంటే రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుడికి కూడా జ్ఞాన నేత్రం తెలుసుకొని జ్ఞానాన్ని అనుగ్రహింపజేసేలా చేసిన శక్తి అష్టముఖ గండభేరుండ నరసింహ రూపానికి ఉంది అయితే హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత నరసింహస్వామి వారు ఈ అష్టముఖ గండభేరుండ రూపంలో ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు ఆయన్ని శాంతపరచటానికి పరమేశ్వరుడు శరభేశ్వర రూపము అనే ఒక ప్రత్యేకమైన రూపంలో నరసింహస్వామి వారి దగ్గరకు వచ్చి ఆయన్ని శాంతింపజేస్తాడు ఈ అష్టముఖ గండభేరుండ నరసింహ రూపంలో ఉన్నటువంటి శక్తిని మనం పరిశీలించినట్లయితే ఈ రూపంలో నరసింహస్వామి వారికి మొత్తం ఎనిమిది ముఖాలుంటాయి ఒక్కొక్క ముఖము ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని భక్తులకు అనుగ్రహింపజేస్తుంది ఈ ఎనిమిది ముఖాలలో మొట్టమొదటి ముఖము గండభేరుండ పక్షిముఖము ఈ గండభేరుండ పక్షిముఖము అనేది గృహంలో ఉన్నటువంటి వ్యతిరేక శక్తులను తొలగింపజేస్తుంది కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేస్తుంది నరదిష్టిని పోగొడుతుంది శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేస్తుంది ఆ తర్వాత రెండవ ముఖము నారసింహముఖము ఈ నారసింహముఖం అనేటటువంటిది అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేస్తుంది మూడవది వ్యాఘ్రముఖము ఈ వ్యాఘ్రముఖం అనేటటువంటిది ప్రకృతిలో వచ్చే విపత్తుల వల్ల మానవులకు ఏర్పడేటటువంటి సమస్యలన్నీ తొలగింపజేస్తుంది ఆ తర్వాత నాలుగవ ముఖము హయగ్రీవ ముఖము ఈ హయగ్రీవ ముఖము అనేది జ్ఞానప్రాప్తిని కలిగింపజేస్తుంది మేధాశక్తిని పెంపొందింపజేస్తుంది ఆ తర్వాత ఐదవ ముఖము వరాహముఖము ఈ వరాహముఖము అనేటటువంటిది సంపదలను అనుగ్రహింపజేస్తుంది దారిద్ర్య బాధలను తొలగింపజేస్తుంది అలాగే జీవిత భాగస్వామిని సత్సంతాన ప్రాప్తిని కలిగింపజేసే శక్తి ఈ వరాహముఖానికి ఉంది ఆ తర్వాత మర్కటముఖము ఈ మర్కటముఖము అనేటటువంటిది జాతకంలో ఉన్నటువంటి గ్రహదోష తీవ్రతను తగ్గింపజేస్తుంది నవగ్రహాలు అనుకూలించేలాగా చేస్తుంది ఆ తర్వాత గరుడముఖము ఈ గరుడముఖం అనేది జాతకంలో ఉన్నటువంటి సర్పదోషాలను పోగొడుతుంది పితృదోషాల తీవ్రతను తగ్గింపజేస్తుంది ఆ తర్వాత ఆఖరి ముఖము భల్లూకముఖము ఈ భల్లూకముఖము అనేటటువంటిది షోడశ సిద్ధులను కలిగింపజేస్తుంది మనకి బ్రహ్మవైవర్త పురాణంలో దేవీ భాగవతంలో షోడశ సిద్ధుల గురించి చెప్పారు అలాగే అష్టసిద్ధుల గురించి చెప్పారు ఆ సిద్ధులను అనుగ్రహింపజేసే శక్తి ఈ భల్లూక ముఖానికి ఉంది అందుకే ఎప్పుడైనా సరే మంత్రశాస్త్రపరంగా అష్టముఖ గండభేరుండ నరసింహస్వామి వారికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని బుధవారం పూట చదువుకున్నట్లయితే అష్టముఖ గండభేరుండ నరసింహస్వామి అనుగ్రహం వల్ల ఈ ఎనిమిది ముఖాలలో ఉండేటటువంటి విశేషమైన ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు ఆ శక్తివంతమైన మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే అష్టముఖ గండభేరుండ పక్షిరాజాయ ఇంద్రమండలే గజారూఢాయ వజ్రహస్తాయ ఇంద్రాధీశం బంధమాం రక్షరక్ష స్వాహ దీన్ని అష్టముఖ గండభేరుండ నరసింహ మంత్రం అనే పేరుతో పిలుస్తారు అలాగే నరసింహస్వామి వారికి ఈ ఎనిమిది ముఖాలు కాకుండా ఈ రూపంలో ఇంకొక ముఖం కూడా ఉంది అత్యంత రహస్యవంతమైనటువంటి ముఖము దాన్ని బడబానల ముఖము అనే పేరుతో పిలుస్తారు అది సామాన్య మానవులకు కనిపించదు నరసింహ ఆరాధనలో తీవ్రస్థాయికి వెళ్ళినటువంటి యోగులకు మాత్రమే ఆ బడబానల ముఖం అనేది దర్శనమిస్తుంది వాళ్ళు నరసింహస్వామి విశేషమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి బుధవారం సందర్భంగా అత్యంత శక్తివంతమైనటువంటి అన్ని దోషాలను పోగొట్టేటటువంటి అష్టముఖ గండభేరుండ నరసింహ ఆరాధన చేయండి ఈ శక్తివంతమైన మంత్రం చదువుకోండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా అనఘాదేవిని ఆరాధన చేస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం నమస్కారం
నంద కిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నంద కిశోర నవనీత చోర నాద విహార శ్రీధర ఏది ఇంద్రియంతో కనబడితే అదే నువ్వు నమ్ముతావు దాన్నే అంగీకరిస్తావు కానీ ఇంద్రియాలతో కనబడేదాన్ని అంగీకరించడం ఎందుకంటే ఇంద్రియాలకు కనబడేంత స్థూలంగా బాహ్య విషయాలు ఉన్నాయి కనుక వాటి విషయంలో శ్రద్ధ పెట్టు అనే వాడికి చెప్పక్కర్లేదు ఇక్కడికి వచ్చినప్పుడు శ్రద్ధను ఎందుకు చెప్తున్నామంటే ఇది బాహ్య విషయముల వలె స్థూలముగా గోచరించదు అందుకు బాహ్య విషయముల వలె దానికి అలవాటైపోయిన మనస్సుకి ఇది సులభంగా గ్రహించడం సాధ్యం కాదు ఎందుకంటే మనసుకు స్వభావం అయిపోయింది ఏంటంటే బాహ్య విషయ ఆసక్తి మనస్సు స్వభావంగా మారిపోయింది గనక అసత్యాం గురుతరాయాం శ్రద్ధాయాం దుర్వగమత్వం స్యాత్ అసత్యం అంటే అర్థం ఏంటంటే గురుతరాయాం శ్రద్ధాయాం గురుతరమైన శ్రద్ధ లేకపోతే ఈ జ్ఞానము దురవగమత్వం అంటే అర్థం అవ్వడం మహాకష్టము అందుకు గురుతరమైన శ్రద్ధ కావాలండి లోకంలో వంట ఎలా వండాలో వాడు వివరిస్తూ ఉన్నప్పుడు నువ్వు శ్రద్ధగా వినబడకపోతే వంట భయంకరంగా తయారవుతుంది అక్కడే కాసింత శ్రద్ధ చూపించాలి అంత బాహ్య వస్తువైనప్పటికీ అలాంటిది గురుతరమైన శ్రద్ధ ఉంటే కానీ అర్థం కాదు గనక వేదాంత విషయంలో మాటికి శ్రద్ధ అశ్రద్ధ అశ్రద్ధ అనే మాట కనబడుతుందయ్యా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర అసంగతేంద్రియ మూడు చెప్పాడు ముందు శ్రద్ధావాన్ ఇక్కడ మళ్ళీ అశ్రద్ధదాన అందుకే గురుతరాయాం శ్రద్ధాయాం అసత్యాం ఇక్కడ అసత్యం అంటే లేకపోయినట్లయితే అని అర్థం ఏమిటి గురుతరమైన శ్రద్ధ లేకపోయినట్లయితే ఇది అర్థం కాదు గనక ఉపనిషన్ మాత శ్రద్ధత్వ అని చెప్పింది అన్నారు భగవత్పాల్ వారు చాందోగ్యానికి భాష్యం రాస్తూ శ్రద్ధయాంతు సత్యం అంటే శ్రద్ధగాని ఉన్నట్లయితే మనసహ సమాధానం బుభుత్సుతే అర్థే భవేత్ అంటే శ్రద్ధగాని ఉన్నట్లయితే మనస్సుకు ఏకాగ్రత ఏర్పడుతుంది శ్రద్ధ వల్ల ఏకాగ్రత ఏర్పడుతుంది ఏకాగ్రత ఉంటేనే ఈ జ్ఞానం అర్థమవుతుంది మనకు ఆ జ్ఞానం అందట్లేదంటే ఏకాగ్రత లేదు ఏకాగ్రతతో ఎన్నో అద్భుతాలు సాధించచ్చో మీకు తెలుసు గారడి చేసేటువంటి చిన్న బాలుడో బాలికో ఒక్క తాడు మీద పెద్ద కర్ర పట్టుకుని నడుస్తారండి ఏకాగ్రత అంతకంటే గట్టిది తెలుసుకోండి అంత ఏకాగ్రత ఉండాలి ఇక్కడ అలాగా ఏకాగ్రత కానీ సాధ్యమైందా వాడు ఎప్పుడు ఏ తాడు వేసుకుని నడిచిగలవాడు ఇక్కడ అటువంటి ఏకాగ్రత ఆ ఏకాగ్రత శ్రద్ధ లేనిది కలగదు దీనికి ఎక్కువ శ్రద్ధ కావాలి అందుకే సమాధానం బుభుత్సతే అర్థే భవేత్ తతశ్చ తదర్థావగతి అటువంటి ఏకాగ్రత ఏర్పడితేనే అర్థ అవగతి ఏర్పడుతుంది అంటే అర్థం చెప్పబోతున్న విషయం స్పష్టంగా తెలుస్తుంది అందుకే విషయం తెలియడానికి ఏకాగ్రత కావాలి ఏకాగ్రత గురుతరమైన శ్రద్ధ కావాలి అది లేని వాళ్ళు తెలుసుకోలేరు కనుక అశ్రద్ధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప నేను చెప్పబోయే ఈ ధర్మము అశ్రద్ధదాన్ని నేను పురుషులు తెలుసుకోలేరు తెలుసుకోలేకేమవుతుంది ధర్మం అంటే ఈ జ్ఞానం అంటే ఏమిటి ఇప్పుడు చెప్పబోయే ధర్మము అంటే ఈ జ్ఞానస్వరూపమైనటువంటి ఏ పద్ధతి ఉందో అది అశ్రద్ధదాన్ని తెలుసుకోలేరు తెలుసుకోకపోవడం వల్ల అప్రాప్య మాం నన్ను గ్రహించలేక నన్ను పొందలేక నివర్తంతే మృత్యు సంసార వర్తమని మృత్యురూపమైన సంసారంలో తిరుగుతూనే ఉంటారు అంటే ఈ జ్ఞానం ద్వారా నన్ను గ్రహించలేకపోతే వాళ్ళు నన్ను పొందలేక మృత్యు సంసార మార్గంలో దొరుకుతారు మొదటిది విధాయక పద్ధతి రెండవది విధ్వంస పద్ధతి అండి అది మొదటిది అన్వయ పద్ధతి రెండు వ్యతిరేక పద్ధతి మొదటిది ఏం చెప్పాడంటే ఇది కానీ పొందినట్లయితే సుఖంగా నువ్వు శాశ్వతమైన ఆనందాన్ని పొందుతావు అనేది అన్వయ పద్ధతి వ్యతిరేక పద్ధతి అంటే శ్రద్ధ లేని వారు దీన్ని వినలేరు గ్రహించలేరు ఇది గ్రహించలేని వాడు నన్ను పొందలేడు నన్ను పొందలేకపోవడం వల్ల మృత్యురూపమైన సంసార మార్గంలో తిరుగుతూనే ఉంటాడు మృత్యురూప సంసార మార్గం అంటే జనన మరణ రూపమైనటువంటిది స్వస్తి ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ శ్రీమాత్రే నమః నమ్మకం అనేటువంటిది చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది విశ్వాసం నమ్మకం ఉన్నటువంటి వ్యక్తే జీవితంలో రాణిస్తారు అలా గనక లేకపోయినట్లయితే మధ్యలోనే దురదృష్టం వరిస్తుంది అని శాస్త్రం దీనికి తార్కాణమే రామాయణంలో విభీషణుడు రాముని చెంతకు
వెళ్ళి రమ్మని చెప్పేసి ఒక సేవకునికి ఒక చిన్న కాగితం ముక్క ఇచ్చి నీవు రాముల వారిని దర్శించి రావాల్సింది అన్నాడు. అయ్యా నేను ఇంత సముద్రాన్ని దాటి వెళ్ళలేను అంటే ఏం అవసరం లేదు, ఇది విశిష్టవంతమైన శక్తివంతమైనటువంటి కాగితం, దీన్ని చేతిలో పట్టుకొని వెళ్ళు చాలు అన్నప్పుడు ఆ సేవకుడు సముద్రాన్ని చాలా చక్కగా దాటడానికి ప్రయత్నం చేశాడు. అలాగే ఆకాశగమనం చేస్తూ వెళుతూ ఆహా ఈ కాగితంలో ఇంత శక్తి ఉందా ఏముందా అని చెప్పేసి మధ్యలో విప్పి చూశాడు. శ్రీరామ అని రాసి ఉంది. ఓ ఇంతే కదా అనుకున్నాడు. అంతే, వెంటనే సముద్రంలో పడిపోయాడు. అంటే ఇక్కడ మనకి కావాల్సింది ఏమిటి? నమ్మకము. నమ్మకం లేనటువంటి పని ఏది చేసినా వృధానే అవుతుంది. ఏ వ్యక్తికైతే నమ్మకం బాగా ఉండి నాకు దేవుడు రక్షగా ఉన్నాడు, నేను దాన్ని సాధించగలను అనేటువంటి భావన గనక ఏ వ్యక్తిలో అయితే వస్తుందో ఆ వ్యక్తి తప్పనిసరిగా విజయ పరంపరను కొనసాగిస్తాడు అంటోంది భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం. సర్వే జనా సుఖినో భవంతు. లక్ష్మీదేవికి ఉత్సవాలి, లక్ష్మీదేవి కూర్చోవాలని ఎప్పుడు పద్మాలు కోరుకుంటుంటాయి. మాలో లక్ష్మీదేవి కూర్చుంటుందని పొంగిపోతాయి. కానీ ఆ పద్మాలు ఏం చేస్తాయమ్మా, లక్ష్మిని ఎవరికి ఇవ్వవు, లక్ష్మిని తమలో పెట్టు కూర్చుంటాయి తమ ఇంట్లో. నిశచరమ భాగేచ విషదౌ, అవి ఏం చేస్తాయి, చీకటి పడింది అనుకోండి ముగుళించుకుపోతాయి, చీకటి చివరి భాగం వచ్చిందనుకోండి తెల్లవారితోందనుకోండి ఇచ్చుకుంటాయి. తెల్లవారితే విచ్చుకుంటే లక్ష్మీ దర్శనం, రాత్రి అయితే ఇంటి తలుపులు వేసేసుకుంటాయి ముడుచుకుపోతాయి, లక్ష్మీ దర్శనం ఉండదు. పైగా హిమానీ హంతవ్యం, ఆ తామర పువ్వుని తీసుకెళ్ళి మీరు ఆ పద్మాన్ని తీసుకెళ్ళి మంచులో పెట్టారనుకోండి అది ముడుచుకుపోతుంది, అది తట్టుకోలేదు. కానీ అమ్మవారు హిమవంతునికి కుమార్తెగా వచ్చింది కాబట్టి హిమాలయ పర్వతముల మీద నడుస్తుంది. రెండు, ఆమె మిట్టి నీళ్ళు కూడా హిమాలయ పర్వతాల దగ్గరే ఉంది, అందుకని శంకరుడితో కలిసి ఆ మంచు పర్వతాల మీద నడుస్తుంది. మంచు పర్వతాల మీద నడవగలిగినటువంటి పాదములు ఆ తల్లివి, మంచు కొట్టినప్పటికీ ముకుళించినటువంటి పాదపద్మములు. పద్మములు ఏం చేస్తాయి, లక్ష్మిని తమ ఇంట్లో పెట్టుకుంటాయి. అమ్మవారి పాదపద్మములు ఏం చేస్తాయి, శ్రీమతి సృజంతం సమయం భక్తితో సాత్వికమైన ఆరాధన చేసేటటువంటి వారికి అమ్మవారి యొక్క పాదములు లక్ష్మిని అనుగ్రహిస్తాయి. అమ్మవారి పాదములు పట్టుకున్న వాడికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి అమ్మ నీ పాదములు అంత గొప్పవి. నఖైర్ నాకస్త్రీణాం కరకమల సంకోచ చచిభి తరుణాం దివ్యాణాం హసత యువతే చండిచరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయ కరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రీయమనిషమహ్నాయ దదతౌ అంటారు. ఎంత కష్టంలో ఉన్నవాడైనా పాదములను ఒక్కసారి స్మరిస్తే చాలు, ఆ పాదముల జంట జ్ఞాపకం పెట్టుకుని ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు, ఆ తల్లి వెంటనే అనుగ్రహిస్తుంది. అందున మధురైలో ఒక విశేషం ఉంది, అమ్మవారి పాదములను కడిగి చేసేటటువంటి ఉత్సవం ఒకటి ఉంది, ఆ ఉత్సవం చూసి తీరాలి, అంత అద్భుతంగా ఉంటుంది. అసలు దాని చిత్తరువులు చూసినా చాలు, అబ్బా ఇంత గొప్పగా ఉంటుందా అమ్మవారి యొక్క పాదయుగళి అనిపిస్తుంది. కాబట్టి శంకరులు సింజన్నూపుర కింకిణీ మణిధరాం అంటూ ఆ తల్లి ఎంత గొప్పది అంటే పద్మప్రభా భాసురాం అంటున్నారు. ఆ పాదముల జంట మణిమంజీరములతో ఉండి ధనులు వినపడేటట్టుగా యోగులను అనుగ్రహిస్తుంది ఒక ప్రతిపాదన. ఇప్పుడేం మాట్లాడుతున్నారు, పద్మప్రభా భాసురాం, ఆమె శరీరం అంతా కూడా పైనుంచి కింద వరకు కూడా ఆమె పద్మముల యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతిని పొంది ఉంటుంది. భా అంటే కాంతి, పద్మప్రభా భాసురాం,
अंटे పద్మముల యొక్క కాంతి ఎలా ఉంటుందో అమ్మవారి యొక్క శరీరమునకు ఉండేటటువంటి కాంతి అలా ఉంటుంది। అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి, కాంతి ఒక్కటే ఉండడం ఒక ఎత్తు, కాంతి తో సువాసన కూడా ఉండడం ఒక ఎత్తు। ఒక్క కాంతి ఉందనుకోండి అది మనసుని రంజింప చేస్తుందని చెప్పలేరు, రెండు సువాసన ఉందనుకోండి కంటిని రంజింప చేస్తుందని చెప్పలేరు। కంటికి నాయక అని పేరు, కన్ను ముందు వెడుతుంది, కన్ను సేద తీరాలి, అమ్మవారి దర్శనం చేసినప్పుడు కళ్ళు సేద తీరుతాయి। సర్వం శ్రీ ఉమా మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి। सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं। सूर्य शौर्यमथेन्दुरिन्द्र पदवी सन्मंगलं मंगलं आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं मोक्षदंतं नमाम्यहं। नेटि कालमान विशेषालनु गमनिद्दां। स्वस्ति श्री चांद्रमान शोभकृन्नाम संवत्सरं दक्षिणायनं वर्ष ऋतु अधिक श्रावण मासं शुक्लपक्षं बुधवार सूर्योदयं 5 गंटल 57 निमिषालकु सूर्यास्तमयं 6 गंटल 48 निमिषालकु తిది అష్టమి మధ్యాహ్నం 3 గంటల 46 నిమిషాల వరకు, నక్షత్రం స్వాతి రాత్రి 1 గంట 6 నిమిషాల వరకు, వర్జం శేషవర్జంగా ఉదయం 7 గంటల 31 నిమిషాల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11 గంటల 57 నిమిషాల నుంచి 12 గంటల 48 నిమిషాల వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3 గంటల 53 నిమిషాల నుంచి 5 గంటల 34 నిమిషాల వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి। నేటి విశేషం బుధవారం అష్టమి, బుధాష్టమి అంటారు। బుధాష్టమి రోజున నదీ స్నానం చేసిన దానాలు చేసిన అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి। అదేవిధంగా దుర్గా వ్రతం, దుర్గా పూజ, దుర్గా మంత్రజపం, అలాగే సప్తసతి పారాయణం ఇవన్నీ కూడా చాలా విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి, విజయాలను అందజేస్తాయి। అలాగనే ఈరోజు బుధవారం కాబట్టి హయగ్రీవారాధన విద్యార్థులకు చక్కని విద్యను అందిస్తుంది, బాలరామాయణ పారాయణ చక్కని ప్రవర్తనను అందిస్తుంది, గణపతికి పూజ చేయడం కష్టాలను తొలగిస్తుంది, విఘ్నాలను తొలగిస్తుంది, విశేషించి గణపతికి ప్రీతికరమైనది కాబట్టి ఈ రోజున ఉండ్రాళ్ళు నివేదన చేయడం కానీ హోమం చేయడం కానీ విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది। నేటి ఆణిముత్యాలు నిరాశ పతనానికి దురాశ నాశనానికి హేతువులు। మనస్సు చేత ఇంద్రియ సమూహాన్ని అన్ని విషయాల నుండి బాగా నిగ్రహించి పట్టుకొని ధైర్యంగా పట్టుదలతో నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి చేత మెల్లమెల్లగా సంకల్పాలను నిలిపివేయాలి। ఇమిడియట్ గా నిలపడానికి అయ్యలేదు, కొంచెం కొంచెంగా మనస్సును ఆత్మలో ఉండేలాగా చేసి మన మనస్సుని పూర్తిగా ఆత్మలో
పరమాత్మ ధ్యానంలో ఉండేలాగా చేసి వేరే ఏది కొంచెం కూడా ఆలోచించకుండా ఉండాలి. అట్లా ఉంచేసిపోవాలంతే. ఇంకా ఇంకేం ఆలోచన దాంట్లో నిలిపి పెట్టేస్తే ఇంక మళ్ళీ యోచన రాదు. సంకల్పం వల్ల కోరికలు కలుగుతాయి కదా, ఇది బాగుంది అనే ఆలోచన నుండి కోరికలు రేకెత్తుతాయి. సంకల్పం ఎప్పుడొచ్చిందంటే కోరికలు వస్తాయి. అటువంటి కోరికలన్నిటినీ పూర్తిగా వాసన కూడా మిగలకుండా విడిచిపెట్టేసేయాలి. అసలు సంకల్పాలే కలగకుండా వివేకం కలిగిన మనస్సుతో ఇంద్రియ సమూహాన్ని అన్ని వైపుల నుంచి అంటే అన్ని విషయాల నుంచి నియమించాలి. ఈ చంచలమైనటువంటి మనస్సు విపరీతంగా ఆలోచన చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఉండరు, ఎక్కడో ఏమిటో చేస్తూ ఉంటారు. ధ్యానం విచిత్రమైనటువంటి కోరికలు, అన్ని నిరుత్సాహమైనటువంటి కోరికలు, నిరుపయుక్తమైనటువంటి కోరికలు, ఉపయుక్తమే కాదు. నెమ్మది నెమ్మదిగా ఉపరతిని పొందాలి. అంటే విషయ వస్తువుల నుంచి వెనకకు మరలి రావటమే ఉపరతి అనబడుతుంది. అక్కడి నుంచి వదిలేసుకోవాలి దాన్ని. దీన్ని నెమ్మదిగానే చేయాలి, కానీ హఠాత్తుగా చేయాలి అనుకొని చేయకూడదు. ఇమీడియట్గా ఒకే రోజులో కుదరదు ధ్యానం. దీనికి బుద్ధి సహాయం చాలా అవసరం. బుద్ధిమంతికతో చేయాలా, ఆశతో ఉండాలా. అది సామాన్యమైన బుద్ధి అయితే ఉపరతని కలిగించలేదు. ధైర్యంతో కూడిన బుద్ధి, రెండోది పట్టుదలతో కూడినటువంటి బుద్ధి మాత్రమే ఉపరతని కలిగించగలదు. పట్టుదల ఉండాలా, ఒక హఠం ఉండాలా, ఒక ఛాలెంజ్ ఉంటేనే అవుతుంది. బుద్ధి చేత అలా ఉపరతని పొంది వాపసు తీసుకొని మనస్సును ఆత్మయందు నిలపాలి. ఆత్మయే సర్వము, దానికంటే వేరొకటి ఏదీ లేదు అని నిశ్చయం చేసుకొని ఇక దేనిని గురించి చింతించకూడదు. ఆత్మనే పరమాత్మ, దాంట్లో నిలపాల. ఇది యోగంలో పరమ విధి. అంటే దీనికంటే గొప్పది లేదు అని అర్థం, ఇంకంతకన్నా వేరే లేదు. మనస్సులో కోరిక కలిగినప్పుడల్లా సాధకుడు దాని వెనకాల గల కారణాన్ని వివేక బలంతో పోగొట్టుకోవాలి. ఎందుకు వచ్చింది నాకు ఈ ఆశ, ఈ కోరిక ఎందుకు వచ్చింది, దీనికి కారణమేమిటి, ఈ ఆశ రావటానికి నాకు కలిగినటువంటి ఒక అనుభవం ఏమిటి, దాన్ని పోగొట్టుకోవాలి. మనస్సులో ఆలోచనే లేకుండా చేసుకోవాలి అని భగవంతుడు చెప్పాడు. ఈ విధంగా మనస్సును ఆత్మయందు నిలపాలని ప్రయత్నించే యోగి ఎలా ఉండాలో దానిని భగవంతుడు ఇప్పుడు చెప్పబోతున్నాడు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. చంచల స్వభావం కలది, నిలకడ లేనిదైనటువంటి మనస్సు ఎప్పుడూ చంచలమే, నిలకడ ఉండదు ఒక చోట. ఏ కారణాల వల్ల ఏ విషయాల వైపు కదిలిపోతూ ఉంటుందో అలాంటి ప్రతి చోటు నుండి ప్రతి విషయం నుండి ఈ మనస్సును బాగా వశపరుచుకొని వెనక్కు త్రిప్పి ఆత్మతత్వంలోనే వశమయ్యేటట్టు పొందింప చేయాలి. ఎందుకు వెళుతుంది ఈ మనస్సు అని అక్కడక్కడ దేనికోసం వెళ్ళింది ఇది, దీనికన్నా ముందు నేనేం చూసా, దీనికన్నా ముందు నేనేం విన్నా, దీనికన్నా ముందు నేనేం తిన్నా, దీనికన్నా ముందు నాకు స్నేహితం ఎవరు, స్నేహం దీని ఘటన ఎట్లా జరిగింది అని కొంచెం వెళ్ళాలి. వెనక్కు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళించుకొని రావాలా. ఇక అటువంటి మళ్ళీ ఘటన జరిగేటప్పుడు దాని మీద మనస్సు పెట్టకూడదు, లేకపోతే మనస్సు కదిలిపోతూ ఉంటుంది కదా. మనస్సు యొక్క స్వభావమే అంత, ఎప్పుడు కదలటం. అది కదిలిపోయినప్పుడు ధైర్యంగా దాన్ని వెనక్కు మళ్ళించాలి. కదులుతూ ఉంటుంది మనస్సు. అది ఎక్కడి నుంచి కదిలిపోతుంది అంటే ఆత్మతత్వం నుంచి పోతూ ఉంటుంది. ఎక్కడికి పోతుంది అంటే ఎక్కడికైనా పోతుంది, దాని ఇష్టం. ఆత్మతత్వంలో మాత్రం నిలవను ఉంటుంది. మనస్సుకు ఎప్పుడూ బయటికి పోవటమే ఇష్టం. మనస్సు ఒక చోట నిలుస్తుంది, ఇక్కడ బయటకు వెళుతూ ఉంటుంది. తిరిగి రావటమే పని, పాతదంతా తిరుగుతూ ఉంటుంది. అదే యోచన. ఇది కాకుండా కొత్త సంకల్పాలు చేసుకుంటుంది తిరగటానికి. శరీరం ఇక్కడ ఉంటుందంతే, అది పోకుండా చూసుకోవాలా. పాతవన్నీ జ్ఞాపకం చేసుకుంటేనే వెళుతూ ఉంటుంది, అందుకని మళ్ళించాలా. అదంతా అక్కడికి రాదు, పనికిరాదు. రేపు పొద్దున వెళ్ళేది కూడా పనికిరాదు, అందుకని మళ్ళించాలా. ధ్యానం చేయి, లోపలికి తీసుకురా,
చంచలమనేది మనస్సుకు స్వభావంతో కలిగినటువంటి దోషం. ఎవరి వల్ల కాదది, స్వభావంతో వచ్చేటువంటి దోషం అది. కనుకనే అది స్థిరంగా ఉండదు, ఆ దోషం ఉండదు. అదే అందుకనే అది ఎట్లా వస్తుందో అట్లే పోతుంది. నువ్వు నీ బుద్ధి చురుకుగా స్పీడ్ అయిపోయి ఏకాగ్రత నువ్వు చేశావంటే ఆ కదలిక నిలిచిపోతుంది. అందుకే భగవంతుడు దానిని అస్థిరం అన్నాడు. అది స్థిరం కాదయ్యా, అస్థిరం అది. అయ్యో నా మనసు ఎప్పుడూ సరిపోదు, నువ్వు సరిచేయి, సరిచేసుకో. అది అస్థిరం, అది అస్థిరంగా నీలో వచ్చింది. పోని ఆత్మతత్వాన్ని విడిచిపెట్టి బయటికి పోయిన మనస్సు ఒక విషయంలో స్థిరంగా ఉంటుందా అంటే అలా ఉండదు. పోని ఒక విషయంలో ఉండునుంటే ఉండదు, అక్కడ మళ్ళీ ఇంకో దానికి షిఫ్ట్ అయిపోతుంటుంది. ఒక విషయంలో నువ్వు స్థిరంగా ఉంటే నువ్వేమైనా చేసుకోవచ్చు, మళ్ళీ నిదానంగా మళ్ళించుకోవచ్చు. అసలు ఒక విషయంలో స్థిరంగా ఉండదే, ఏమో చేస్తూ ఉంటాం, ఏదో యోచన చేస్తూ ఉంటాం. ఎంత చంచలం! ఒక విషయం నుంచి మరో విషయానికి, అక్కడి నుంచి ఇంకో నియమానికి, ఇలా గెంతులు గెంతులతోనే ఉంటుంది. అది కప్ప గెంతులు, ఒకచోట ఉండదు. శబ్దము మొదలైన విషయాల వైపు వెళుతూనే ఉంటుంది. అలా వెళ్ళిన ప్రతిసారి దాన్ని నియమించాలి. శబ్దాల మీద పోతుంది, ఎవరో మాటలు మాట్లాడుతుంటే దాని మీద ధ్యానం చేసేటప్పుడు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనస్సు ప్రశాంతత చేశావు కదా, పాతవన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఇంకా అట్లనే నీవు ఉంటే నిద్ర కూడా వచ్చేస్తుంది. నీకు నిద్ర ఎందుకు వస్తుందంటే ఎక్కువ తిన్నావు కాబట్టి. నిద్ర ఎందుకు వస్తుందంటే ఎక్కువ నిద్ర నువ్వు చేయలేదు కాబట్టి. నిద్ర ఎందుకు వస్తుందంటే నీ పొట్టలో ఎక్కువ ఉంది కాబట్టి. నిద్ర ఎందుకు వస్తుంది కాబట్టి నీ పొట్టలో ఏదీ లేదు కాబట్టి. అందుకేగా దాని ముందు శ్లోకాలు చెప్పాడు భగవంతుడు, మితాహారంగా ఉండాలని చెప్పారు కదా. అందుకని ఈ ధ్యానం చేసేటప్పుడు ఇవన్నీ మనకి ఎట్లా కనపడుతున్నాయి, విరుద్ధమైనటువంటి దిశలో తీసుకుపోతున్నాయి. తీసుకుపోకోకుండా ఉండాలా అంటే దీన్ని అనుసరించినప్పుడు నీ మనస్సు ప్రశాంతిగా ఉంటుంది. అందుకని వెళ్ళినప్పుడంతా దాన్ని నియమించాలి. ఇదే పనే, ఇదే పని, ఇదే ధ్యానమా, ఇదే ధ్యానం, ఇదే సాధన, ఇదే సాధన. ఇలా నియమించటానికి కొన్ని ఉపాయాలు కూడా ఉన్నాయన్నారు. అన్ని ఉపాయాలను ఆయా సమయాన్ని బట్టి వాడుకోవచ్చు. ప్రాణాయామం, నామ సంకీర్తన, పూజాదికాలు, సద్గ్రంథ పఠనము, ఆత్మవిచారము అనేవి ప్రధానంగా మనస్సును నిగ్రహించడంలో ఉపాయాలుగా చెప్పబడ్డాయి. మనస్సు నిగ్రహి ఒకే చోట మనస్సును పెడతాం, అట్లా అభ్యాసం అవుతుంది. నామ సంకీర్తన చేస్తుంటే ఆ సంకీర్తన మీదే వెళ్ళిపోతుంది బుద్ధి. ప్రారంభంలో వెళ్ళదు, మళ్ళీ 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 వెళుతుంది, పూజా విధానంలో వెళ్ళిపోతుంది. మనస్సు విషయాల వైపు పరిగెత్తినప్పుడు ఆయా విషయాల అసలు స్వరూపాన్ని నిరూపించి అవి సత్యం కాదని వైరాగ్య భావనతో మనస్సును ఆత్మవశం చేసుకోవాలి. వైరాగ్య భావనతో మనస్సును ఆత్మవశం చేసుకోవాలి. ఇది అన్నిటికన్నా గొప్ప సాధన, ఉపాయము అయి ఉంది. ఈ విధంగా యోగాభ్యాస బలంతో మనస్సును ఆత్మవశం చేస్తే అప్పుడు సాధకుడైనటువంటి యోగి మనస్సు ఆత్మతత్వంలోనే శాంతిని పొందుతుంది. అంటే ముందు పరిగెత్తటమే బాగుంది అనుకున్నటువంటి మనస్సు పరిగెత్తటం ఆపేశాక పరమశాంతిని పొందుతుంది. ఈ స్థితి కావటానికి సమయం పడుతుంది, కానీ సాధన చేస్తూ ఉంటే తప్పకుండా వస్తుంది. యత్ర యత్ర మనోయాతి తత్ర తత్ర పరం పదం, తత్ర తత్ర పరం బ్రహ్మ సర్వత్ర సమవస్థితం. ఎక్కడెక్కడికి మనస్సు పోతుందో అక్కడక్కడ సర్వవ్యాపకమైన పరబ్రహ్మను చూడాలి. వెళుతుంది అనుకోండి, పరిగెత్తుతుంది, ఎక్కడికో వెళుతుంది. నువ్వెప్పుడో బోట్లో వెళ్ళావు, సడన్గా ధ్యానాన్ని కూర్చొని బోటు దగ్గరికి వెళ్తా, ఆ బోట్లో పరమాత్మను చూడు, నువ్వు ఆ నీళ్ళలో పరమాత్మను చూడు. చూస్తూ ఉంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, ఉండదు అక్కడ. అక్కడ పరబ్రహ్మను చూడాలి. ఇంకన్నా మనం మోసం చేయలేదు అక్కడ. ఈ బుద్ధి మోసం ఏం చేస్తుంది? అక్కడ పడవలో కూర్చున్నట్టు చూస్తే పడవలో ఉండే వాళ్ళందరూ చూస్తూ చంచలమవుతుంది. కాబట్టి అక్కడంతా పరమాత్మను చూడాలి, పరబ్రహ్మను చూడాలి.
ఇలా చూడటం అభ్యాసం చేస్తే మనస్సు ఇక బయటికి పోకుండా ఆత్మవశం అవుతుంది. ఇక పోదు అక్కడికి. అక్కడ అదే చూస్తూ పరమాత్మనే చూస్తుంటే పోదు అక్కడికి, ఇక్కడే చూస్తాననిపిస్తుంది. అది అనే ఉపాయాన్ని ఉత్తర గీత చెప్పింది. చూసారా, ఇప్పుడు చదువుకున్నాం కదా ఆ స్తుతి. ఉత్తర గీత చాలా అద్భుతంగా చెప్పుకుంది. బయటికి పోయిన ప్రతిసారి ఆ మంత్రాన్ని ఇంకోపారి చెప్పుకుందామా? ఉత్తర గీత బయటికి, ఎత్ర ఎత్ర మనోయాతి, ఎక్కడెక్కడ పెడుతుందో, ఎత్ర ఎత్ర పరంపదం చుట్టుతుంటూ, తత్ర తత్ర పరంపదం, తత్ర తత్ర పరబ్రహ్మ, అక్కడంతా చూడు, సర్వత్ర సమవస్థితం, అన్ని అవస్థల్లోనూ చూస్తూ ఉండు. బయటికి పోయిన ప్రతిసారి బ్రహ్మనే చూడటంతో ఇక బయటికి పోయి ప్రయోజనం లేదు అనుకుంటుంది మనస్సు. కనుక బయటికి పోవటం ఆపేసి ఆత్మలోనే వశమై ఉంటుంది. మనస్సును విషయాల నుండి వెనక్కు మరల్చి ఆత్మజ్ఞానంలోనే వశం చేయటం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని భగవంతుడు ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఇక ఏం ఫలితం అనేటువంటిది. ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంత రజసం బ్రహ్మభూతమకల్మషం. చాలా శాంతమైన మనస్సు కలవాడు. రజస్తమో గుణాల వల్ల పుట్టే మోహం మొదలైన దోషాలు శాంతించిన వాడు, బ్రహ్మభావాన్ని పొందినవాడు, దోషాలు లేనివాడు అయినటువంటి యోగిని ఉత్తమమైన సుఖం పొందుతుంది కదా అన్నాడు భగవంతుడు. ప్రశాంతమైన మనస్సు గల యోగి పోలిక లేని సుఖాన్ని పొందుతాడు. ప్రశాంతమైన మనస్సు గల యోగి పోలికలే లేవు ఇక ఆ సుఖానికి. దాన్ని పోల్చడానికి వీలేది. సుఖానందము, ఆత్మానందము పొందుతున్నాడు. అటువంటి సుఖాన్ని పొందుతాడు. అదే ఆత్మసుఖము. అతడికి మోహము మొదలైన క్లేశాలను కలిగించే రజోగుణము తమోగుణము క్షీణించిపోతాయి. అతడికి తాను బ్రహ్మమే అన్న భావన కలిగి అతడు జీవన్ముక్తుడవుతాడు. తనతో పాటుగా అంతా బ్రహ్మమే అని నిశ్చయం కలవాడు బ్రహ్మభూతుడు అని పిలువబడతాడు. అతడు కల్మషం లేనివాడు. కల్మషం అంటే పాపం అని అర్థం. అది ఏమాత్రము లేనివాడు అకల్మషుడు. ఇలా ఉండే యోగిని నిరతిశయమైన ఆనందము వెతుక్కుంటూ వస్తుంది. అంటే ఈ యోగి ఆ ఆనందం కోసం పోవలసిన పని లేకుండా అదే వస్తుంది అని చెప్పేందుకే భగవంతుడు ఉప ఏతి అనే పదం ప్రయోగించాడు. మనస్సును నిలిపి ఆత్మధ్యాన యోగంలో వశం చేసిన యోగికి కలిగేటువంటి ఫలితం ఇంత అని చెప్పడం చాలా కష్టమని తెలిపేందుకే భగవంతుడు ఆ యోగికి కలిగే ఫలితాన్ని మళ్ళీ ఇలా చెబుతున్నాడు. మళ్ళీ చెప్పటంతో మనకు ధ్యాన యోగం మీద శ్రద్ధ కలిగిస్తున్నాడు. యుంజన్నేవం సదాత్మానం యోగీ విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. పూర్వం చెప్పిన విధంగా ఎల్లప్పుడూ మనస్సును ఆత్మయందే నిలుపుతూ దోషరహితుడైన యోగి సులభంగా బ్రహ్మానుభవ రూపమైనటువంటి చాలా గొప్పదైన అంతము లేనిదైన ఆనందాన్ని పొందుతున్నాడు. ఇప్పటి వరకు భగవంతుడు ధ్యాన యోగ ప్రకారాన్ని చెప్పాడు. ఆ ప్రకారాన్ని చెబుతూ ఈ విధంగా ఆత్మయందు స్థిరత గలవాడై యోగ సాధనలో అంతరాయాలు ఏవీ లేకుండా పాపాలు తొలగిపోయి అనాయాసంగా అంతులేని బ్రహ్మ సంస్పర్శ సుఖాన్ని యోగి పొందుతాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.